हाय फ्रेंड्स वेलकम टू अवर आदिता चैनल मनमु अप्पुडप्पुडु सुलभंगा नेर्चुकुंदाम अने विषयंलो भागंगा मनं चिन्न चिन्न परिकरालनि सुलभंगा एला तयारु चेसुकोवच्चो चेप्पुकोवडं जरुगुतुंदि। इक्कड चूडंडि इदि एलईडी टार्च मनकि पल्लेटूर्ललो चीकटि समयाल्लो तप्पनिसरिगा अवसरं उंटुंदि। ఇది చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు। ఇది ఎందుకు చూపెడుతున్నాను అంటే చిన్న చిన్నవి నేర్చుకుంటే తర్వాత వాటి ద్వారా పెద్దవి నేర్చుకోవచ్చు। ఇక్కడ చూపిస్తున్న చిన్న చిన్న వస్తువులు మనకు అందుబాటులో ఉన్న వాటితో ఈ ఎల్ఈడి టార్చ్ ని తయారు చేసుకోవచ్చు అన్నమాట। ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనము చక్కగా చేసి చూద్దాం। ఇక్కడ సింపుల్ ఎల్ఈడి టార్చ్ దీనికి కావాల్సినవి చాలా జాగృతగా గమనించండి। ఇక్కడ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి। మొట్టమొదటిది స్విచ్, ఇక్కడ 9 వోల్ట్ బ్యాటరీ, తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్, తర్వాత ఎల్ఈడి స్ట్రిప్, ఇది కూడా 2-3 రూపాయలకే దొరుకుతుంది। మనకు కావాల్సినటువంటి 3 ఎల్ఈడిలు ఈ స్ట్రిప్ లో నుంచి తీసుకోవచ్చు। అలాగే బ్యాటరీ కనెక్టర్, తర్వాత ఈ వైర్లు కత్తిరించడానికి ఒక కత్తెర, వీటిని తీసుకొని మనము చక్కగా ఎల్ఈడి టార్చ్ ని తయారు చేయవచ్చు। చూడండి, ముందుగా ఈ కనెక్టర్ ని తీసుకొని స్విచ్ అమర్చడానికి వీలుగా ఈ విధంగా కత్తిరించుకోవాలి। చూడండి, ఇక్కడ బ్లాక్ వైర్ ని రెండు చివరల కూడా ఇలా తీసివేసి ఇప్పుడు మనము స్విచ్ ని ఈ విధంగా అమర్చుకోవాలన్నమాట। బాగా గమనించండి, స్విచ్ ని ఈ విధంగా అమర్చుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎల్ఈడి స్ట్రిప్ లో 3 ఎల్ఈడి బల్బులను కత్తిరించుకున్నాం। దాని దగ్గర ప్లస్ మైనస్ ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి ఎల్ఈడి ల దగ్గర। అలాగే ఇప్పుడు టెస్ట్ చేద్దాం మనము। బ్యాటరీ ఉంచిన తర్వాత ఈ విధంగా చూడండి, ఇక్కడ చక్కగా మనకు వెలిగింది। ఇప్పుడు ఈ బాక్స్ తీసుకొని బాక్స్ కి స్విచ్ పట్టే రంధ్రాన్ని చేసుకుందాం। ఈ విధంగా బ్యాటరీని అక్కడ బాక్స్ లో ఉంచి వాటి వైర్లు బయటికి వచ్చే విధంగా అమర్చుకొని బాక్స్ ని మూతపెట్టి సింపుల్ గా ఎల్ఈడి స్ట్రిప్ ని పైన అతికిస్తే సరిపోతుందన్నమాట। ఎల్ఈడి టార్చ్ లైట్ తయారైనట్లే। ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఆ స్ట్రిప్ పైన ప్లస్ మైనస్ గుర్తులు ఉంటాయి, వాటిని చక్కగా అమర్చాలన్నమాట। ఎప్పుడైనా సరే కనెక్టర్ లో బ్లాక్ వైరు మైనస్ కి కనెక్ట్ చేయాలి, రెడ్ వైరు ప్లస్ కి కనెక్ట్ చేయాలి। సులభంగా మనము ఎల్ఈడి టార్చ్ ని తయారు చేసుకోవచ్చు అన్నమాట। మీరందరూ ఈ విధంగా తయారు చేస్తారని అనుకుంటున్నాను। థాంక్స్ ఫర్ వాచింగ్। ఇలా ఎన్నో రకరకాలైనటువంటి చిన్న చిన్న పరికరాలను తయారు చేయడానికి మీ ముందుకు వస్తూ ఉంటాను, మీరు కూడా అటువంటి పరికరాలను తయారు చేయండి। అలా చిన్న చిన్నవి చేస్తూ ఉన్నప్పుడే పెద్దవి చేయగలుగుతాం। మనము ఇన్స్పైర్ ప్రాజెక్టుల కోసము ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం। చిన్న చిన్నవి ఈ విధంగా తెలుసుకున్నట్లయితే మనము ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయవచ్చు। మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి ఆదిత ఛానల్।